బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా మైదుకూరు పిఎస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసుల సమక్షంలో ఓ కుటుంబ సభ్యులు బాహాబాహీకి దిగారు. ఒకరిపై ఒకరు పరస్పరం దాడి చేసుకున్నారు. ఇదంతా తమ సమక్షంలోనే జరుగుతున్న పోలీసులు ఏం చేయలేక ప్రేక్షక పాత్ర పోషించారు. కుటుంబ కలహాలతో పోలీస్ స్టేషన్ కు వచ్చిన బాధితులు మాటా మాట పెరగడంతో దాడి చేసుకున్నారు. మైదుకూరు మండలం చౌటేపల్లికి చెందిన చాంద్ బాషా షమాకి 2 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి సంతానం లేకపోవడంతో ఏడాదిగా 2 కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో విడాకులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆస్తి పంపకాల విషయంలో వివాదం తలెత్తడంతో పోలీస్ స్టేషన్కు గొడవ చేరింది. ఇదే చివరకు మాటా మాటా పెరిగి కొట్టుకునే స్థాయికి చేరింది. ఇక కడప మైదుకూరు పోలీస్ స్టేషన్ లో జరిగిన ఉద్రిక్తత గురించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజును అడిగి తెలుసుకుందాం. నాగరాజ్, ఇప్పటికైనా గొడవ సద్దుమణిగిందా? పోలీసులు ఏమంటున్నారు? కొద్దిసేపటి కిందట మైదుకూరు పోలీస్ స్టేషన్ లో ఆకస్మికంగా చోటు చేసుకున్న ఈ ఘర్షణ వాతావరణాన్ని ప్రస్తుతం అయితే అదుపులోకి వచ్చింది. అయితే ఈ ఊరికి చాంద్ బాషాకు మైదుకూరు మండలం చౌటపల్లి వాసి కాగా, అమ్మాయి మాత్రం షమి మాత్రం మైదుకూరు పట్టణానికి చెందిన అమ్మాయి. దీంతో వీరిద్దరికి కూడా 7.5 పిల్లలు లేకపోవడంతో ఇరువురి మధ్య గొడవలు చోటు చేసుకోవడము, తరచూ వాగ్వాదం గొడవలు చోటు చేసుకుంటడంతో పెద్దలు కూడా వారిద్దరి మధ్య విడాకులకు కూడా కోర్టుకు అప్లై చేసుకోవడం జరిగింది. అయితే విడాకులు వచ్చేలోపుగా వీరి ఆస్తికి సంబంధించి ఒప్పందాలు కూడా చోటు చేసుకున్నారు, ఒప్పందం కూడా జరిగిపోయింది. అయితే వంట సామాగ్రి పంపిణీ విషయంలోనే వీరి మధ్య వాగ్వాదానికి కారణంగా తెలుస్తుంది. ఈ వంట సామాగ్రి పంపిణీ విషయమే మాటా మాట పెరగడంతో అబ్బాయి చెందిన బంధువులను, అబ్బాయి చాంద గురుడు భర్త చాంద బాషను కూడా అమ్మాయి తరపు బంధువులు అందరూ కూడా చిత్రబాధన జరిగింది. అయితే స్వయాన పోలీస్ స్టేషన్ లోనే ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం పోలీసులు కూడా విస్మయానికి గురి చేసింది. విషయమైనప్పటికీ కూడా పెద్ద విషయం అయితే ఇలాంటి దాడి జరిగిన పోలీసులు కూడా ఆచారానికి గురి అయ్యే అవకాశం ఉండకపోవచ్చు. కానీ కేవలం వంట సామాగ్రి పంపిణీ విషయంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం పోలీసులను కూడా విసిగిపోయేలా చేసింది. మొత్తానికి అయితే పోలీసులు వెంటనే చేరుకొని ఇరువురిని కూడా అదుపులోకి తీసుకొని పరిస్థితిని అయితే అదుపులోకి తెచ్చారు. థ్యాంక్ యూ నాగరాజ్, అప్డేట్ అందించినందుకు. Hey, 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 hey